తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు కలిశారు ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులతో పాటు రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు ఎన్నికల ముందు నాటికి వీరిద్దరూ కలిసింది లేదు కానీ ఏపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ జగన్ కలిసి పనిచేస్తూ ఏకతాటిపై ముందుకు సాగుతున్నారు అయితే వీరిని కలిపింది ఎవరు అనే విషయంపై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది వైఎస్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దాదాపు కనుమరుగయ్యారని అనుకున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన ఆయన పెద్దగా పొలిటికల్ ప్లాట్ఫామ్ పై కనిపించింది తక్కువ రాష్ట్ర విభజన సమస్యలపై రాజ్యసభలో పోరాటం చేశారు ప్లకార్డులతో ప్రదర్శనలు చేసేవారు వైఎస్ తో కేవీపీకి సన్నిహిత సంబంధాలున్నాయి కానీ జగన్ తో సంబంధాలు అంతగా లేవనేది అందరూ చెప్పే మాట కాంగ్రెస్ వదిలి వచ్చేటప్పుడు తన మాట వినలేదని కేవీపీ ఆ తర్వాత జగన్ కు దూరమయ్యాడని ఓ ఊహ అయితే ఇప్పుడు మళ్లీ జగన్ కేవీపీ దగ్గరయ్యారని ఓ గుసగుస రాజకీయ వార్తల్లో నడుస్తోంది కేసీఆర్ తో జగన్ ను దగ్గర చేసింది కేవీపీ అని ప్రచారం నడుస్తోంది విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేయడం వెనక ఇద్దరు సీఎంలు కలిసి కూర్చోవడం వెనుక కేవీపీ ఎత్తుగడలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా కేవీపీ సూచన మేరకే జరిగిందని ఏపీ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు అయితే జగన్ కేవీపీ మధ్య సన్నిహిత సంబంధాలు లేవని కొందరు చెబుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే సంబంధాలు ఉన్నాయని రాజకీయ సంబంధాలు లేవని వీరంటున్నారు టీఆర్ఎస్ నేతల నుంచి కూడా ఇదే సమాధానం వినిపిస్తుంది కేవీపీ నుంచి తమకు సలహాలు స్వీకరించే అవసరం లేదనేది వారి వాదన కేవీపీ కాంగ్రెస్ నేతని ఆయన సలహాలు ఎలా తీసుకుంటారనేది గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారు